ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి, అందరు బాగున్నారు కదా? అయోధ్యకల సమయంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించుని గాక. ఆమేన్. చాలా చక్కగా ఆనందంతో సంతోషంగా అందరూ ఉన్నారు కదండి, ఎందుకంటే నూతనమైన సంవత్సరం వచ్చేసింది. ఇంకా చాలా చక్కగా అంటే కొత్త సంవత్సరాన్ని ప్రారంభించి ఉన్నా కదండి. మరి ఉదయకాల సమయంలో, ఈ నూతన సంవత్సరంలో దేవుడు చక్కగా మనందరితో మాట్లాడుతున్న మాటల్ని మరి ఈ రెండవ రోజున అందరం కలిసి ధ్యానిద్దామా. ప్రత్యేకంగా దేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటల ద్వారా బలము పొందుకుందాం, ముందుకు సాగుదాం. మనం ఏ విషయంలో నిరుత్సాహపడాల్సిన అవసరం లేదండి. దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో తన కార్యాలను చేసే దేవుడై ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలు హెచ్కేల్ గ్రంథము 36:11. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగ చేసేదను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుని గాక. అద్భుతకరమైన మాటలు కదండి. మునుపటి కంటే అధికమైన మేలును కలగ చేస్తానని వాగ్దానము దేవుడు మనకిస్తుండగా ధైర్యం కలిగి ఉందాం. వాగ్దానాన్ని చేత పట్టుకొని ప్రార్థన చేద్దాం. మునుపటి కంటే అధికమైన మేళ్ళ చేత దేవుడు ఈ సంవత్సరము మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదించబోతున్నారు, మన సంఘాలను ఆశీర్వదించబోతున్నారు, మన పరిచర్యను దేవుడు ఆశీర్వదించబోతున్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎక్కడైతే మరి బిజినెస్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, ఇంకా మీరు చేస్తున్న పనులలో, ప్రయత్నాల్లో, ఇంకా ఏ దాంట్లో మీరు మరి మీరు కొత్తగా మీ పనిని ప్రారంభించారు, చూడండి, అధికమైన మేళ్ళ చేత దేవుడు నింపబోతూ ఉన్నారు. ధైర్యం కలిగి ఉండండి. ఏ విషయాలను బట్టి నిరుత్సాహపడి ఉన్నారు, ఏ విషయాలను బట్టి అధైర్యంతో ఉన్నారు పాత సంవత్సరం, ఈ సంవత్సరము ఎత్తి బట్టి ప్రార్థన చేద్దాం. దేవా, అధికమైన మేలు చేత నింపుతానన్నావు కదా, నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన మన జీవితంలో అద్భుతము చేయలేడంటారా? ఖచ్చితంగా చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. మరి ఈ ఉదయకాల సమయంలో ఏ పోరాటాల మధ్యలో ఉన్నారో, ఏ విషయాల్లో బాధపడుతున్నారో, ఏ విషయంలో కృంగిపోయి ఉన్నారో, దేవుడిస్తున్న వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుడు మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనని వినే దేవుడు కానీ త్రోసివేసే దేవుడు కాదండి. మనుషులు మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటల్ని చాలా ఈజీగా తీసేసుకుంటూ ఉంటారు కదండి. అంటే మనం మాట్లాడితే ఆ మాటలకు విలువ ఇవ్వని వారు చాలామంది ఉన్నారు. మనుషులు అలానే ఉంటారు కానీ దేవుడు అలా కాదండి. మనం ఆయనతో మాట్లాడడం ప్రారంభించినప్పుడు ప్రతి మాటకు దేవుడు వెలిగిస్తారు, ప్రతి మాటకన్నా జవాబిస్తారు, ప్రతి మాట మరి మనం మాట్లాడుతున్న ప్రతి దానికి దేవుడు అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తూ ఉంటారు. అందుకనే ప్రార్థించండి, మునుపటి కంటే అధికమైన మేళ్ళ చేత దేవుడు మనల్ని నింపబోతున్నారు, ఆశీర్వదించబోతున్నారు. ఆమేన్. మరి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదామా? ధైర్యంగా ఉందాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఈ ఉదయకాల సమయంలో చక్కని రీతిలో మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం, మేము ఎంతగానో ప్రభావితం ఉండి నూతనమైన కృపచేత నింపబడుతున్నామయ్యా. మునుపటి కంటే అధికమైన మేళ్ళ చేత నింపుతననే వాగ్దానం, కలగ చేస్తున్న వాగ్దానంతో మమ్మల్ని ప్రభావితం ఉండి ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు మీకు వందనాలు అయా. సహాయం చేయండి అయ్యా. మా ప్రియులు ఎంతమంది అయితే దీనస్థితిలో ఉన్నారు, ఎంతమంది అయితే భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నారు ప్రభా, ఏ విషయాల్లో ప్రభా బాధపడుతున్నారో వారి ప్రతి పరిస్థితిని ప్రభా ఇదిగొని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో అద్భుతము జరుగును కాక. మునుపటి కంటే అధికమైన మేలు చేత వారు వారి కుటుంబాలు నింపబడును కాక. ఉన్నత స్థితిలో ఉంచండి అయ్యా. ప్రభా ఇదిగొని మేము ప్రార్థిస్తున్నాం. ఘనమైన కార్యాల చేత ప్రభా బిడ్డల్ని నడిపిస్తురమ్మని వేడుకుంటున్నాం అయ్యా.
ప్రభువయ్యా, ప్రతి ఒక్కరిని మీరు మంచి ఆరోగ్యము క్షేమము చేత నింపండి. మీ మాటను పట్టుకొని ముందుకు సాగే వారంగా ఉంటే కృపను చూపించండి అయ్యా. ప్రభా ఇదిగోండి మా ఆత్మీయ జీవితాలలో ఇంకను ప్రభా ఇది మమ్మల్ని ఇంకను ఆత్మీయంగా ఇలాగే నడిపిస్తూ రమ్మని వేడుకున్నాం. ఎంతమంది ఉదయకాల సమయంలో అయ్యా ఇదిగోండి వాగ్దానం ధ్యానిస్తున్నారో, మీ బలమైన కృప ప్రతి ఒక్కరి పైన ఆవరించబడిన యొక్క చిన్నలేమి పెద్దలేమి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని వేడుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన ఎనాయింటింగ్ చేత నింపండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం, చేస్తున్న ప్రయత్నాల్లో పనులలో మీ క్షేమం వారికి తోడే ఉంటుంది గాక, మా అందరికి తోడే ఉంటుంది గాక. ప్రత్యేకంగా బర్త్డేస్ మ్యారేజ్ డేస్ స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయా మీ కృప మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని ఏసునామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.